మేము ఒక మిస్డ్ కాల్ ఇచ్చాం, మిస్డ్ కాల్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్కి మిస్డ్ కాల్ చేస్తే ఎవరైతే కోవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వారి తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మరి మీ ద్వారా ఈవేళ ఆర్డీఓ గారికి కూడా ఒక రిప్రజెంట్ చేశాము. మరి మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన పేదవారు, బడుగు బలహీన వర్గాలు, తెల్లకార్డులు ఉన్నారు, వారందరూ కూడా కనీసం 10,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు పే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే కోవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో మరి ఆ కుటుంబాలకి గతంలో చంద్రన్న బీమా ఉండేది, 10 లక్షల రూపాయలు నుంచి ఆదుకునేది. మరి ఈవేళ చంద్రన్న బీమా లేదు కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని వారికి 10 లక్షల రూపాయలు చొప్పున మరి ఎక్స్గ్రేషన్ ప్రకారం ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే ఆక్సిజన్ మరణాలు ఉన్నాయి, ఆక్సిజన్ లేక అన్నివ్వలేక మరణాలు జరిగిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆదుకోవాలని మరి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు మరి కుదేలు ఏదెవరైతే రైతాంగం ఉందో ఈ రైతాంగం కూడా పూర్తిగా కుదేలు అయిపోయింది ఈ కరోనా దెబ్బ వల్ల. పండిన పంట చెల్లక, ధాన్యానికి గిట్టుబాటు ధర రాక, ఈవేళ ధాన్యాన్ని కొని తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవేటికి ధాన్యం డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. మరి వెంటనే రైతులను కూడా ఆదుకోవాలని, అలాగే కౌలు రైతులను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే